అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే బోర్లకి వణుకు పుడుతుండేది ఎందుకంటే ఫార్మర్ తో సంబంధం లేకుండా మొదటి బంత్యా రెండో బంతి అనే విషయాలను పక్కన పెడుతూ దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండర్ కి బాధడమే పనిగా పెట్టుకునేవాడు వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో ట్రిబుల్ సెంచరీ బాధిన ఏకైక క్రికెటర్ వీరుని అలాగే ప్రస్తుతం ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తక్కువేం కాదు ఒక్కసారి క్రీజులో లో కుదురుకున్నాడంటే ఫోర్లు సిక్సర్లు బాదుతూ బోర్లలను ఊచకోత కోస్తాడు అందుకే అభిమానులు అతన్ని పిట్టి మ్యాన్ అని పిలుస్తారు వన్ డే లో మూడు డబుల్ సెంచరీ ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మనే అయితే ఈ ఇద్దరు ఓపెనర్లలో ఎవరు బెస్ట్ అనే విషయాన్ని వెల్లడించే క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లాయన్ ముస్తక్ వీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు సెహ్వాగ్ ఆట తీరుతోనే టీమిండియా బ్యాటింగ్ పవర్ హౌస్ గా తయారైందని ముస్తాక్ అభిప్రాయపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన శైలి అతడు ప్రపంచ క్రికెట్ పై చూపిన ప్రభావం వల్ల ఎంతో మంది భారత ఆటగాళ్లు ప్రయోజనం పొందారని అన్నాడు అతడి ఆట తీరు భారత క్రికెట్ తో పాటు క్రికెటర్ల మనస్తత్వాన్ని మార్చేసిందని అతడు వన్డే డబుల్ సెంచరీ సాధి దాన్ని సాధిస్తామనే నమ్మకం రోహిత్ శర్మ లాగా ఆటగాళ్లలో ఉండాలి వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ ను చూసి రోహిత్ శర్మ చాలా నేర్చుకున్నాడని ముస్తాక్ పేర్కొన్నాడు సెహ్వాగ్ కంటే రోహిత్ శర్మ గణాంకాలు మెరుగ్గా ఉండవచ్చు కానీ వీరు ఆట వెనుక ఒక ముఖ్య పాత్ర ఉంది ఆట తీరులో అతని తర్వాత వచ్చిన ఆటగాళ్లలో ఆలోచన ధోరణిని మార్చాడు వీరేంద్ర సెహ్వాగ్ కన్నా ముందు సర్వీవ్ రిచర్డ్స్ జహీర్ అబ్బాస్ లాంటి ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే వన్డే క్రికెట్ లో దూకుడుగా ఆడి ప్రపంచ క్రికెట్ ను శాసించారు వాళ్ళ తర్వాత సెహ్వాగ్ కూడా ప్రపంచ క్రికెట్ ఆధిపత్యం చెలాయించాడని సక్లైన్ ముస్తాక్ అన్నాడు